కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్లు కొనసాగుతూ ఉండడంతో పలు దుకాణాల్లో గుమ్మస్తాలుగా పనిచేస్తున్న చిరుద్యోగులకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం. లాక్డౌన్ కొనసాగుతూ ఉండడంతో అన్ని దుకాణాలు దాదాపుగా మూతపడడం వల్ల దుకాణాల్లో గుమ్మస్తాలుగా పనిచేసిన వారికి ఉపాధి కరువైందని దీన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం రోజున పలువురికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. కరోనా వైరస్ దాదాపు 205 ప్రపంచ దేశాలలో ఏ రకంగా ఉందో మనం అందరికీ తెలుస్తూ ఉంది. ప్రధానమంత్రి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారి పిలుపు మేరకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఓ స్థాయి నాయకులు కనీసం ఒక 5 కుటుంబాలకన్నా భోజనం అందించాలనే విధానాన్ని పార్టీ అవలంబిస్తూ ఉన్నాను. వేరే పార్టీ చేసినా ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాను. అంటే దాదాపు భారతదేశంలో కొన్ని కోట్ల మందికి, అతి పెద్ద 17 కోట్ల మంది సభ్యుల భారతీయ జనతా పార్టీ, సాధ్యమైనంతవరకు సామాన్య ప్రజలకు ఈ లాక్డౌన్తో ఏ రకం కష్టాలు అనుభవిస్తున్నాం మన అందరికీ కూడా తెలుసు. అంటే రోజు పనిచేస్తే కానీ నడిచే పరిస్థితి లేని, కుటుంబం నడవలేని పరిస్థితి, కొన్ని కోట్లాది కుటుంబాలు ఈ దేశంలో ఉంది. ఒక వ్యక్తి మొత్తం మందికి న్యాయం చేయకపోయినా కనీసం 5 కుటుంబాలకి అనే ఒక పార్టీ ఆలోచన విధానంతో కూడా చేయడం జరిగింది. నిన్న మన మిత్రుడు ఇలా కావాలంటే కూడా దాదాపు సరే మీరు ఎంతమంది ఉంటుందో 20 కుటుంబాలకు చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగ్య 16 కుటుంబాలు ఇచ్చాం, మిగతా 4 కుటుంబాలే రేపు ఇస్తామని చెప్తా ఉన్నాం. మళ్ళీ కూడా ధైర్యంగా చెప్తున్నాం అమ్మ, మీకు కూడా సాధ్యమైనంత వరకు ఏమైనా కష్టం ఉంటే చెప్పుకోండి. అయిన కాడికి తీసుకొని చెప్పుకుంటే సబ్బు లేదు. సాధారణంగా ఆడపిల్లలు ఆడవాళ్ళు మెడ మీద ఉంటే కానీ బయటకు వచ్చి అడిగే పరిస్థితి కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మానవతా దృక్పథంతోని రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా కూడా ఈ దేశాన్ని కాపాడడం చాలా ముఖ్యం. మనం ఒక్కసారి స్ప్రెడ్ అయితే మన మొదలే యాత్రాస్థలం. ఇక్కడ ఉన్నట్టయితే మాస్టర్ దాదాపు 1000 మందికి ఈ వైరస్తోని ప్రమాదం ఉండే పరిస్థితి. ప్రాణాలు రక్షించుకుంటే బ్రతకవచ్చు, జీవన విధానం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సాధ్యమైనంత వరకు పరిశుభ్రంగా ఉండాలనే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వీటన్ని దృష్టి పెట్టుకుని కూడా ప్రతి వాళ్ళం కూడా గవర్నమెంట్కు, వైద్య సిబ్బందికి, పోలీసుకు సహకరిద్దాం. మన ఇంటి పరిసరాలు కూడా చాలా వరకు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉండండి. సామాన్య సాధ్యమైనంత వరకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా కలిగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అధికారులు 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది లేకుండా వైద్యులు 24 గంటలు కూడా పనిచేస్తూ ఉన్నారు. కనుక మనందరం సహకారం చేస్తేనే ఇది సాధ్యమైతే తప్పితే కూడా సాధ్యం కాని పరిస్థితి. కనుక రేపు అందరం కూడా ఈ లాక్డౌన్ ఎత్తేసే వరకు కూడా ధైర్యంతో ఉందాం.